మాకు మేము ఈరోజు నిరసన వ్యక్తం చేస్తున్నామండి. నిన్న సూపరింటెండెంట్ గారిని సడన్గా టర్మినేట్ చేయడం అనేది మాకు నిజంగా ఒకలాంటి భయం, ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఏర్పడింది. ఎందుకంటే ఒక సూపరింటెండెంట్ హోదాలో ఉన్న వ్యక్తిని అట్లా ఏం అంత పర్టికులర్ స్ట్రాంగ్ రీజన్ లేకుండా అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఎవరినైనా టర్మినేట్ చేసే ముందు యూ షుడ్ ఆస్క్ ఫర్ ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఏంటిది అని. ఎందుకంటే ఏదైనా పేషెంట్ డెత్ అయిందా లేదంటే ఇంకేమన్నా అట్లాంటి సివియర్ కండిషన్స్లోనే ఎవరినైనా టర్మినేట్ చేస్తారు. ఒక్కరోజు లీవ్ తీసుకున్నంత మాత్రం వాళ్ళ నాన్న సంవత్సరానికి ఆయన లీవ్ లెటర్ పెట్టి ఇన్ఛార్జ్ ఇచ్చి వెళ్ళినా కూడా ఇట్లా సడన్గా టర్మినేట్ చేయడం అనేది మాకు నిజంగా ఆశ్చర్యానికి గురి చేసింది. సో ఇట్లా సూపరింటెండెంట్ హోదాలో ఉన్న వాళ్ళకే ఈ ట్రీట్మెంట్ అయితే ఇంకా మాలాంటి వాళ్ళని ఎట్లా, రేపు ఏమైనా కావచ్చు. సో ఇట్లాంటి ప్రెషరైజ్ కండిషన్స్లో ఎవరైనా వర్క్ చేయలేదు. దట్టు ఒక మెడికల్ ప్రొఫెషన్ ఉన్న వాళ్ళకి వేరే ఎన్నో ఉంటాయి, ఒక పేషెంట్ చూసుకోవడం అయినా ఏదైనా. సో ఇట్లా మీదికెళ్ళి ఈ ప్రెషర్ ఇవన్నీ కండిషన్స్లో ఎవరైనా హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ అస్ టు వర్క్? 24 అవర్స్ మేము సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం. నాట్ దట్ 9 to 2 వరకే ఉండి వెళ్ళిపోయి మళ్ళీ ఉండదు అని ఉండదు కదా. పేషెంట్ ఎనీ టైం వస్తాడు, 2 తర్వాత కూడా వస్తాడు, 12 వస్తాడు. పోస్ట్ మార్టమ్స్ ఉంటాయి, ఎమ్మెల్సీలు ఉంటాయి, ఎనీ టైం మేము రావాల్సిందే. మేము రాము, మా డ్యూటీ 2 వరకే. సరే 2 వరకు ఉంటే మరి మేము రాకున్నా పర్వాలేదా? మరి ఏం కాల్స్ అటెండ్ అవ్వాలి అవసరం లేదా? 2 వరకు ఉండేదే మీరు ప్రయారిటీ తీసుకుంటున్నారు, దట్ ఈస్ నాట్ ద కేస్. వీఆర్ అవైలబుల్ 24/7 ఆన్ కాల్. ఎప్పుడు కేసు వచ్చినా ఒక డాక్టర్ ఆల్వేస్ అవైలబుల్, 24 అవర్స్ ఒక డాక్టర్ డ్యూటీలోనే ఉంటారు. స్పెషలిస్ట్లు ఎప్పుడైనా ఎనీ టైమ్ ఆఫ్ ద డే నైట్ వెల్కమ్ కాల్ ఉంటే 2-3 ఎప్పుడైనా ఒక లేడీ డాక్టర్ అయినా ఎవరైనా సరే. సో యూ షుడ్ కన్సిడర్ ఆల్ దోస్ ఫ్యాక్టర్స్, నాట్ దట్ ఏదో ఒక్క దాన్ని పట్టుకొని అట్లా ఉండదు. యూ హ్యావ్ టు థింక్ మెడికల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించండి. నాట్ ఇద్దరే గైనకాలజిస్ట్ ఉంటే ఆల్టర్నేట్గా డ్యూటీస్ చేస్తున్నారండి. అండ్ సి ఒక్క ఆఫ్ లేదు, లీవ్ లేదు. అండ్ సి ద నంబర్ ఆఫ్ డెలివరీస్, నంబర్ ఆఫ్ సర్జరీస్. సి ఇన్ని ప్రైవేట్ హాస్పిటల్స్లు ఉన్నా చూడండి, మీరు ఓపీ చూడండి, గవర్నమెంట్ హాస్పిటల్లో ఎన్ని ఓపీ ఎంత ఉంది, ఎన్ని సర్జరీస్ అవుతున్నాయి. సి ద స్టేట్లో టాప్3 ఉంది. ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయండి. జస్ట్ ఒక్కరోజు చూసి మీరు హౌ కెన్ యూ డిసైడ్ హౌ డాక్టర్ ఇస్ వర్కింగ్ అనేది. జస్ట్ 1 డే దాని మీద ఎట్లా తీసుకుంటారు? స్టాటిస్టిక్స్ తీయండి, మీరు వేరే హాస్పిటల్స్ తో కంపేర్ చేయండి. దట్స్ ఆల్. వి జస్ట్ వాంట్ టు షో ఆర్ ఇన్సెక్యూర్ ఫీలింగ్ అండ్ మాది బాధ తెలియపరచనికని మేము జస్ట్ ప్రొటెస్ట్ చేస్తున్నాం. ఈరోజు జగిత్యాల డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో నిజంగా ఒక చీకటి రోజుగానే మేము అనుకుంటున్నాం. ఎందుకంటే డాక్టర్లుగా మేము ఇలా ఓపీ పనిచేసి కూర్చోవలసి వస్తారని కూడా మేము ఊహించని పరిస్థితి. ఇంత దారుణం జరగడానికి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే మా అందరి హెడ్ సూపరింటెండెంట్, డిస్ట్రిక్ట్ ఒక డిస్ట్రిక్ట్ హాస్పిటల్ హెడ్ సూపరింటెండెంట్, మా డాక్టర్లందరికీ కూడా ఆయనే చీఫ్. ఆయన ఇంత అవమానకర రీతిలో రాత్రికి రాత్రే అంత దారుణంగా తీయడం అనే దాన్ని మేము చాలా
వ్యతిరేకిస్తున్నాము, ఖండిస్తున్నాము ఈ విషయంలో. అందుకనే మాకు ఎంతో బాధ కలుగుతున్నా కానీ ఓబీలన్నీ బ్యాన్ ఆపేసి మరీ కూర్చోవాల్సి వచ్చింది. దీన్ని కూడా మేము చాలా బాధపడుతున్నాము. ఎందుకంటే అదే కాకుండా ప్లస్ హైయర్ అఫీషియల్స్ ఎవరు వచ్చినా కానీ డాక్టర్లతో గత 1-2 times చూసినాము, చాలా ఇర్రెస్పెక్టివ్ బిహేవ్ చేస్తున్నారు డాక్టర్లందరితోటి. హైయర్ అఫీషియల్స్ మాట్లాడే విధానం కానీ, వాడు వీడని సంబోధించడం కానీ. వీఆర్ ఆల్సో డాక్టర్స్, వీఆర్ ఆల్సో హైయర్ అఫీషియల్స్, వీఆర్ ఆల్సో ఎడ్యుకేటెడ్స్. మేమేమి వాళ్ళతో అట్లా బిహేవ్ చేయట్లేదు కదా. మేము కూడా వాళ్ళతో ఈక్వల్, మేము చదువుకున్న వాళ్ళమే. మమ్మల్ని ఇంత అవమానకర రీతిలో మాట్లాడడం పేషెంట్ల ముందైనా సరే, వాళ్ళ ముందైనా సరే, వాడేంది వీడేందని మాట్లాడే దాని మీద కూడా మేము చాలా హట్ అవుతున్నాం. ఈ విషయం మీద ఎప్పుడైనా హట్ అవుతున్నాం. సడన్గా మాకు మా వాసన సూపరింటెండెంట్ మరియేదో 4th class వర్కర్ని కదా తీసేసినట్టు సడన్గా తీసేయడం అనే దాన్ని మేము చాలా అవమానకరంగా భావిస్తున్నాం ఈ విషయాన్ని. ఇట్లా జరగడం అనేది అందుకనే మేము ఎంతో బాధ కలిగే నిజంగా ఓపీలో బ్యాన్ చేయడానికి మాకు ఇష్టం లేదు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో మా వాయిస్ అంటూ వాళ్ళు ఒకసారి వినాలి, అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇంత డాక్టర్లు ఇలా రోడ్డు మీదకి ఎక్కాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది అనే విషయాన్ని కూడా కలెక్టర్ కూడా ఒకసారి గుర్తించాలి. కలెక్టర్ అయినా సరే, ఏర్ అథారిటీ అయినా సరే ఒకసారి గుర్తించాలి, ఎందుకు ఇలా చేస్తున్నారు వీళ్ళు అనే విషయం వాళ్ళ గుర్తించడం కోసమే ఈరోజు మేము ఇలా సైలెంట్ ప్రొటెస్ట్ చేస్తున్నాము. ఇది అంతే తప్పించి మాకు వేరే విషయం ఏం లేదు. సార్ ఒకసారి దీనిలో కన్సిడర్ చేయాలి, ఎందుకు ఇలా జరుగుతుంది అనేది. ఆ అవమానాన్ని మేము తట్టుకోలేకనే మేము ఈరోజు అయితే స్ట్రైక్ కూర్చున్నాం. ముఖ్య ఉద్దేశం ఏంటి, సస్పెండ్ చేయడానికి కారణం ఏంటి? సస్పెండ్ చేయడానికి కారణం అనేది వాళ్ళు కలెక్టర్ మరి వారు ఎందుకంత ఎమర్జెన్సీ యాక్షన్ తీసుకున్నాడు అనేది కూడా మాకేం తెలియదు. ఎందుకంటే మేము వచ్చాము, సూపరింటెండెంట్ ఇట్లా సస్పెండ్ చేసినారని చెప్పి చెప్పినారు. అది కూడా ఆయన తీసేసి నెక్స్ట్ డే ఎంత జరిగింది, ఆయన కనీసం ఎక్స్ప్లెనేషన్ అడగడము, ఏదో ఒకటి జరగాలి. ప్లస్ ఇదేది కాకుండా నిన్న హైయర్ అఫీషియల్ బిహేవియర్ కానీ, వేరే వాళ్ళతో రెగ్యులర్గా చేస్తున్న బిహేవియర్ కానీ మాకు కొంచెం హట్ అయ్యారు. సో ప్లస్ అంతేకాకుండా ఇంత ప్రెజరైజ్డ్ కండిషన్లో వర్క్ చేయడం కూడా మాకు కొద్దిగా భయంగానే అనిపిస్తుంది. ప్లస్ ఓ పక్క పేషెంట్ అటెండర్లు మమ్మల్ని కొట్టడము, ఈ పక్క హైయర్ అఫీషియల్స్ నుంచి ఇంత ప్రెజరైజ్ రావడం అంటే ఇక వర్క్ మాకు కూడా చాలా ప్రెజరైజ్గా అనిపిస్తుంది. ఇంత ప్రెజరైజ్ కండిషన్లో వర్క్ చేయడం అంతా ఒకసారి వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాలనేదే మా కోరిక. మీడియా డిసిషన్ మట్టుకైతే సక్రమంగా డ్యూటీ సక్రమంగా టైం మీద చేయడం లేదని చెప్పి కరెక్టేనండి. సక్రమంగా చేస్తున్నారా చేయట్లేదా అనే విషయంలో ఆలోచిస్తే నిజంగా ఒక సంవత్సరం క్యాలిక్యులేషన్స్ తీయండి. ఓపీ పెరిగిందా, సర్జరీలు పెరిగినాయా లేవా, పని జరుగుతుందా లేదా, ఎమర్జెన్సీ కేసులు ఎన్ని అటెండ్ అవుతున్నారు, ఎమర్జెన్సీ కేసులు అవుతున్నాయా లేదా, డెత్ రేట్ అవుతుందా తగ్గిందా లేదా, డెలివరీస్ ఎన్ని అవుతున్నాయి. నిజంగా డాక్టర్లు పని చేయకపోతే మరి అవన్నీ సర్వీస్ అంతా హాల్ట్ కావాలి కదా, పని జరగకుండదు కదా. మరి నిజంగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్కి ఒక సంవత్సరం క్రితం గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చిన ఓపీ, ఈ రోజుకి వస్తున్న ఓపీ ఎంత? నిజంగా డాక్టర్లు పని చేయకపోతే మరి ఓపీ ఎందుకు పెరుగుతుంది? స్టాటిస్టిక్స్ వాళ్ళని కూడా తీయమనండి. మేము అనట్లే, మీరు డాక్టర్ల నిర్లక్ష్యము, డాక్టర్లు 2 దాకుండట్లేదు, డాక్టర్ 12 గంటలకి పనిచేస్తున్నారు, 12 గంటలకి వెళ్ళిపోతున్నారు అనే దాని మీద మీరు యాక్షన్ తీసుకున్నట్టు కాదనట్లేదు. మరి ఆ స్టాటిస్టిక్స్ తీసి చూడండి. సుప్రీంట్ గారు మధ్యలో మీకు సర్క్యులర్ జారీ చేశారంటే సమయపాలన చేయాలని టైం మీద ఉండాలని? అవును, సమయపాలన చేసినారండి, అవన్నీ జారీ చేసినారు, అవన్నీ సూపరింటెండెంట్ గారు కూడా చెప్పినారు. కాదనట్లేదు, మేము కూడా అంటున్నాం కదా 2 దాకుండాలనే ఆ జీవో ఉంది, 2 వరకు ఉండే జీవో ఉంది, 9-2 ఉండాలనేది ఉంది. అది అందరి అన్ని చోట్ల ఉంది, అన్ని చోట్ల ఎంతవరకు పనిచేస్తుంది అనే విషయం గురించి అది పక్కన పెడితే, అంటే ఇప్పుడు మీరు 2 దాకా పని చేయట్లేదు, ఏరా 2 దాకా పని చేయమంటారా? కరెక్టే సార్, నేను అనేది ఏంటంటే 2 దాకా పని చేయట్లేదు అని చెప్పి ఏరాను 2 దాకా పని చేయమంటారా? మేము 4th class వర్కర్ టైం జరుగుతుంది, టైము పని చేయట్లేదు అనే దాని మీద మీరు అంత అసభ్యకరంగా మాట్లాడాల్సిన అవసరం ఏంటి? టైంకి పని చేయట్లేదు, పక్కన పెట్టండి. మీరు పని చేయకపోతే నేను 4th class వస్తాను. మేము అన్నది అంటే మీరు ఆ స్టాటిస్టిక్స్ తీసి చూడండి. ఎమర్జెన్సీస్ అటెండ్ అవుతున్నారు, ఇంత వర్క్ అవుతున్నారు, 400 deliveries అవుతున్నాయి, 600 deliveries అవుతున్నాయి. వీళ్ళు చెప్పినట్టుగానే వాళ్ళు కావాలనే సిజేరియన్స్ ఆపంటే సిజేరియన్స్ తగ్గించేసి నార్మల్ డెలివరీస్ పెంచినారు. ఇంకా ఇంతకంటే ఏం కావాలండి? మీరు అదే ప్రెజరైజ్ కండిషన్స్ ఎక్కువ అవుతున్నాయనే మా మెయిన్ కావాలి.